మంత్రి గారికి సార్, ఇప్పుడు వారు చెప్పిన ఎమ్మెల్యే గారు చెప్పింది, నేను చెప్పిన అధ్యక్ష, మీరు 2018-19లో ఆన్లైన్ లో అప్లికేషన్ తీసుకున్నారు అధ్యక్ష. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దానికి ఒక వెబ్సైట్ ఇచ్చింది అధ్యక్ష. ఆ ఎలిజిబిలిటీస్ అన్ని కూడా ఆ వెబ్సైట్ లో ఎలిజిబిలిటీస్ వచ్చిన తర్వాతనే లబ్ధిదారులని ఫైనలైజ్ చేశారు అధ్యక్ష. ప్రభుత్వం మారిన తర్వాత వాళ్ళు వాలంటీర్లు పెట్టుకొని వాలంటీర్ల ద్వారా వీడు అనర్హుడు, వీడు ఇది కాదు, వీడు ఇంట్లో లేడు, వీడు చచ్చిపోయి బతుకున్న వాళ్ళకు కూడా చచ్చిపోయాడని చెప్పి రిపోర్ట్లు ఇచ్చారు అధ్యక్ష. ఆ లబ్ధిదారుల పేర్లు తీసేయాలని కక్ష కట్టి. కాబట్టి గౌరవ మంత్రి గారు, ఈ సభలో మీరు చాలా స్పష్టంగా ఎవరికైతే 2018-19లో మీరు ఆ రోజు ఎలిజిబుల్ క్రైటీరియా ప్రకారం డిసైడ్ చేశారో లబ్ధిదారులు, వాళ్ళందరూ కూడా రిస్టోర్ కావాలి అధ్యక్ష. లేకపోతే ఏం చేశారంటే అధ్యక్ష, మీరు ఇల్లు లేకపోతే మీ ఇల్లు రావు, మీకు మీరేమో సెట్ పట్టా తీసుకోండి అని చెప్పి వాళ్ళకి అదిరిచ్చి బెదిరించి ఏ ఇల్లు లేకుండా చేశారు అధ్యక్ష. కాబట్టి 2018-19లో మీరు ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో వాళ్ళందరినీ కూడా రిస్టోర్ చేయాలి అధ్యక్ష. తప్పనిసరిగా వాళ్ళకి కేటాయించాలి అధ్యక్ష. ఇది ఒకటి, ఇది ఒక క్లారిఫికేషన్. రెండవది, మీరు లబ్ధిదారులకి ఒకసారి కోన రవికుమార్ పేరు డిసైడ్ అయిన తర్వాత పిఎంఏవై నా పేరు మీద సబ్సిడీ రిలీజ్ చేసింది, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నా పేరు పైన సబ్సిడీ రిలీజ్ చేసింది, నేను బ్యాంక్ లో లోన్ తీసుకుని నా డబ్బులనేమో నేను గవర్నమెంట్ కి చెల్లించాను, బట్ నాకు ఇంతవరకు ఇల్లు అప్పచెప్పలేదు. ఈ మిస్యూజింగ్ ఆఫ్ మనీ ఎవరు చేశారు, ఎక్కడ చేశారు, అది ఏ రకంగా వెళ్ళింది, వారి పైన ఎందుకు మీరు విచారణ చేస్తారా చేస్తారని చెప్పారు? నేను డిమాండ్ చేస్తున్నాను అధ్యక్ష, నేను డిమాండ్ చేస్తున్నాను. చేయకముందు ఆయన చేస్తానన్నారు, ఆయన చేస్తామని చెప్పలేదు, చూస్తామంటున్నారు. అధ్యక్ష సభ్యులు చెప్పినట్టు, అధ్యక్ష సభ్యులు చెప్పినట్టు ఆ 2017-19లో 3,08,000 మందిని యాక్చువల్ గా బెనిఫిషియర్ సెలెక్ట్ చేసి అప్లోడ్ చేయడం జరిగింది అధ్యక్ష. ఆ లిస్ట్ మొత్తం తీసుకుని వాళ్ళు ఇచ్చిన లిస్ట్ తో కంపేర్ చేసి వెరిఫై చేసి దాని మీద ఎంక్వైరీ చేస్తామని మరొకసారి తెలియజేస్తాను. చెప్పండి. ఇప్పుడు నేను బ్యాంక్ లో నేను డబ్బులు మీ గవర్నమెంట్ కట్టాను, నాకు ఇల్లు ఇవ్వలేదు, నా పరిస్థితి ఏంటి? టు హూమ్ ఐ హావ్ టు సే? అధ్యక్ష దాని మీద కూడా ఎంక్వైరీ చేసి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అధ్యక్ష. ఏ అధికారులు అయితే తప్పు చేస్తారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఆదేశిస్తున్నా, ఇప్పుడు ఆదేశిస్తున్నా అధ్యక్ష, అధికారులు ఇక్కడే ఉంటారు, ఇప్పుడు ఆదేశిస్తున్నారు. నెట్టేస్తే కాదు అధ్యక్ష, అధికారులకు బాధ్యత ఉండొచ్చు, కానీ నడిపింది ఎవరు అధ్యక్ష? నడిపింది ఎవరు అధ్యక్ష? స్కిల్ డెవలప్మెంట్ లో చంద్రబాబు నాయుడుకి సంబంధం ఏంటి అధ్యక్ష? దయచేసి సభ్యులు కూర్చోవాలి. నారాయణ గారు చాలా, మంత్రి గారు చాలా స్పష్టంగా అన్ని చాలా స్పష్టంగా చెప్పారు. చర్యలు తీసుకుంటాను, ఇప్పుడే ఆదేశిస్తానని కూడా చెప్పారు. ఇక మొదలెట్టిన విష్ణు కుమార్ రాజు గారు ముగించాలని ఉబలాటంగా ఉన్నారు. ఒక్క నిమిషం ఎక్కువ మాట్లాడవచ్చు సార్, పాయింట్ చెప్పండి. తమరి ద్వారా సభ అందరికీ కూడా, రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజేసేది ఏంటంటే అధ్యక్ష, ఏదైతే అద్భుతమైన కలర్స్, టీడీపీ కలర్స్ వేయలేదు అక్కడ, అందరికీ ఆమోదయోగ్యమైన కలర్సే ముఖ్యమంత్రి గారు చెప్తే మేము 3-4 సార్లు కలర్స్ ఆ విధంగా వేసి ట్రయల్ చేసి తర్వాత కలర్స్ ఫైనలైజ్ చేసి లైట్ క్రీమ్ కలర్ వేయటం జరిగింది అధ్యక్ష. ఇప్పుడు ఇందాక మంత్రి వారు చెప్పారు ఈ జగన్మోహన్ రెడ్డి హాఫ్ వైట్ హాఫ్ బ్లూ కలర్స్ ఎందుకు వేశారు, మాకు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ లేదని చెప్పి చెప్తున్నారు అధ్యక్ష. అధ్యక్ష వేయకపోతే బొక్కలు దోసేస్తారని భయంతో వేశారు కాంట్రాక్టర్స్ అందరూనే. అత్యంత దారుణంగా ఆ రోజు మీటింగ్ విశాఖపట్నంలో జరిగింది. బొత్స సత్యనారాయణ గారు అప్పుడు ఉన్న మంత్రివర్యుల అధ్యక్ష, మంత్రివర్యులు ఇప్పుడు ఎమ్మెల్సీగా తర్వాత శాసన మండలిలో కూడా వారు ప్రతిపక్ష నేతగా ఉన్నారు. వారు స్వయాన మీరు ఏదో ఇన్ రైటింగ్ రాసి ఇవ్వండి సార్ అంటే మా మాటే జీవో, ఎవరి మాట అండి, మా మాటే జీవో అని చెప్పి చెప్పిన పెద్ద మనిషి బొత్స సత్యనారాయణ గారు. ఆయన ఎందుకు చెప్పారు? జగన్మోహన్ రెడ్డి చెప్పారు కాబట్టి, జగన్మోహన్ రెడ్డి చెప్పారు కాబట్టి మేము చెప్తున్నాం, మీరు చేయండి అన్నారు. ఆ రోజు శ్రీలక్ష్మి గారు మేడం గారు కూడా ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నారు కాబట్టి మాటే జీవో అని చెప్పి మోసం చేసింది వైఎస్ఆర్ ప్రభుత్వం అధ్యక్ష. వాళ్ళు ఎన్ని మోసాలు చేసినా
మోసాలని మనం ప్రజల మీద రుద్దకూడదు కాబట్టి అది భరించవలసిన బాధ్యత మంత్రివర్యుల పైన ఉంది కాబట్టి వాళ్ళకి కూడా పేమెంట్ ఇచ్చేవలసిందిగా మిమ్మల్ని కోరుతున్నాము. పేమెంట్ ఇవ్వమని చెప్పారు కదా, పేమెంట్ ఇవ్వడానికి ప్రయోజనం లేదు. ఆ ప్రయోజనం లేకపోతే మమ్మల్ని పేసిన పీకేసుకోవాలని చేయాల. ఎంతటితో ఇంతటితో ఈనాటి సమావేశం ముగిసింది. తిరిగి సోమవారం ఏమండి, దయచేసి కూర్చోండి. నేను మాట్లాడుతున్నప్పుడు కూడా మీరే నుంచుని మాట్లాడేసి ఇష్టం వచ్చినట్టు ఉంటాం, కరెక్ట్ కాదు? దయచేసి కూర్చోండి సభ్యులు. ఇంతటితో ఈనాటి సమావేశం ముగిసింది. తిరిగి సోమవారం 18 నవంబర్ 9:00 AM అందరూ సమావేశం అవుదాం.